धर्म प्रतिष्ठापन वारी बाणी विश्वसिंचिन धर्म कर्माल मर्मान्नी एलुगेत्ति चाटडमे वारी वाणी अन्यायाल अक्रमालपै गळमेत्ति सत्यान्नि चाटटंलो अपर चंडिकनु तलिपिंचे वेणी श्रीमती భారతీయం సత్యవాణి గారు నేటి సొబగుల సభకు వారే సృష్టికర్త. సుషుమ్న క్రియాయోగ దీక్షా కార్యక్రమం ముందుగా దీప శిఖా సమానులు విశ్వగురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మ గారు జ్యోతి ప్రకాశనం గావిస్తారు. గురువు ఎవరు? సమస్త విశ్వ జ్ఞానాన్ని భగవత్ తత్వాన్ని స్వయంగా గ్రహించి ఆ తత్వాన్ని మానవాళికి తెలియజేసేవారే గురువు అన్నారు. గురువులు పూజ్య శ్రీ ఆత్మానందమయ్య అమ్మగారికి ఘన స్వాగతాన్ని పలుకుతున్నాం మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. దీపం జ్యోతి పరం బ్రహ్మం దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దేవదీపం నమోస్తుతే అంటూ జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు. అందరూ లేచి నిలబడి భక్తిగా నమస్కృతుల్ని సమర్పించుకోండి. చెల్లపూర్వక నమస్కారాలండి. ఇవాంటి రోజున ధర్మపురి క్షేత్రంలో అమ్మవారి మహోత్సవాల సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. భగవంతుడే పరమ సత్యము అని నమ్మి ఆ భగవత్ తత్వము అందరికీ తెలియపరచాలి, భగవంతుని అనుభూతి చెందాలి అనే తపనతో నిరంతరము కృషి చేస్తున్న మన సత్యవాణి గారికి నా హృదయపూర్వక అభినందనలండి. ఎంత కష్టతరమైన పని అన్నది అందరికీ తెలుసు. అది ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే కానీ ఆలయాన్ని నిర్మించలేము, అవునా? అలాంటిది ఇంతటి ఆలయ సముదాయాన్ని ప్రజల శ్రేయస్సు కోసం అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న మన సత్యవాణి గారికి అంతేకాకుండా ఇవాల్టి రోజున ఆదిశక్తి స్వరూపులైన మన నవదుర్గలు వాళ్ళు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో సేవలు అందిస్తున్నారు. వాళ్ళని ఇవాల్టి రోజున మనం సత్కరించుకోవటం మన అదృష్టం. ఈ 9 మంది ఆదిశక్తులకి సత్కారం చేయడం అనేది ఆ మహాశక్తికి చేసే మహాకైంకర్యంలా అనిపిస్తుంది నాకు.